వాళ్ళు ఎట్టగైనా నన్ను అసలు దీంట్లోకి లాగింది వాళ్ళైనా కూడా నేను నా కెరియర్ ఎట్లా ఉంటుందో ప్రతి నిమిషం వీడు ఏమైపోతాడు ఇట్లాంటి ఫీల్డ్లోకి వచ్చాడు వీడు మరి ఎట్లా బతికి బట్ట కడతాడా అని ఎంత ఆలోచన వాళ్ళు ఆలోచిస్తూ ఉండేవారు. వాళ్ళు ముఖ్యులు కదా, నా తల్లి నా తండ్రి జన్మనిచ్చిన వాళ్ళు, వాళ్ళు వాళ్ళని తలుచుకుని తీరాలి నా, ఎందుకంటే ప్రతి నిమిషం వాళ్ళు మా అబ్బాయి బాగుండాలి. మా ఫాదర్ జాతకం చూసి ఒకళ్ళు వచ్చి అన్నారు కదా మీ జాతకం బాగలేదండి, ఇప్పుడు చాలా మీకు స్థానభ్రష్టత్వం ఉంది, మీరు పెద్దవాడి నుంచి మెడ్రాస్ వచ్చేయాల్సి వచ్చింది, మీకు వాహన యోగం లేదు, ఉన్న కారు కూడా కంపెనీ తీసేసుకుంది, మరి నీకు ఇది చాలా బ్యాడ్ పీరియడ్ అన్నారు, నాకు ఇదే గుడ్ పీరియడ్ అన్నారు ఆయన. ఎట్టాగానే అరగడి అడిగాడు అతను, ఎవరో కాదు సముద్రాలు రామానుజాచారు సముద్రాలు జూనియర్, ఎట్లా బాబాయ్ నువ్వు అట్లా ఎట్లా అంటున్నావు మరి జాతకంలో ఈ ఉంది కదా అన్నాడు. నేను ఎవరింటో ఉంటున్నాను రా అన్నాడు. శంకరాభరణం తీసి నా కొడుకుంటూ ఉంటున్నాను, వాడి కారు నేను ఉపయోగించుకుంటున్నాను, నాకు వాహన యోగం లేదని ఎందుకు అనుకోవాలి, స్థాన ప్రశ్నతో ఎందుకు అనుకోవాలి, వేర్ ఐఎమ్ స్టేయింగ్, ఐఎమ్ స్టేయింగ్ విత్ హిమ్, హూఇస్ హీ, ఈ సో అండ్ సో. అట్లాగా మనకి ఎందుకు తలుచుకుంటామంటే వాళ్ళు నిజంగా తర్వాత వీళ్ళందరూ తలుచుకోవాల్సిందే, నేను కాదంటలేదు. అంత మాత్రం చేత వీళ్ళని తలుచుకోకుండా వాళ్ళని కూడా మర్చిపోయాడు అని అని అంత దుర్మార్గుడిని కాదు, మొట్టమొదటి తలుచుకుంటున్నాను అన్నారు కాబట్టి ఆ మాట నాకు. ఇది కూడా చాలా కాంట్రవర్షియల్కి వస్తున్నానండి, అసలు సినిమా ఈజ్ అన్ ఎస్కేపిస్ట్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, సినిమా ఈజ్ ఎ కమర్షియల్ ఆర్ట్, దీని మీద కూడా మనం ఒక వ్యాపారం చేసుకుంటున్నాం, దీనికి తగిన రిటర్న్స్ రావాలని కొంతమంది ఉన్నారు, సినిమా ఈజ్ ది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ నౌ ఫర్ ఆల్ మాసెస్ అండ్ అందరికీ ఇది ఇదే ఎంటర్టైన్మెంట్ కాబట్టి దీని ద్వారా మనుషులకు ఒక సన్మార్గంలో పెట్టి చేయవలసిన బాధ్యత కూడా నిర్మాతలకి దర్శకులకి ఉందని కొంతమంది అంటున్నారు. సో ఇట్స్ ఇటర్నల్ క్వశ్చన్, ఇట్స్ గోస్ ఆన్, ఎవరి మనస్సుకుని వాడు తట్టుకుని నేను ఏం చేయాలి అని ఆలోచించాలి తప్ప ఒక ఎనన్సియేట్ చేసి ఇది యాక్సిమేటిక్గా ఇది చేయాలి అనే రూల్స్ పెట్టడం ఎవరికి, నాకు చాలా గట్టిగా నమ్మాను కాబట్టి ఇట్స్ ఎ ప్రూఫ్, నేను నమ్మాను కాబట్టి వాడు ఏ వాడు నాకు వచ్చింది, నేను నమ్మి అది చేశాను, చేయకపోతే ఏదైనా ఒక సినిమా ఉంటే చెప్పండి, నేను ఏదైనా ఉంటే మళ్ళీ కరెక్ట్ చేసి ఆ సినిమాని బాగు చేస్తాను. ఒక సినిమాలో మీరు చెప్పలేదు దీంట్లో నైతిక విలువలు లేవు అని ఒక సినిమా చూపెట్టండి, ఐఎమ్ ఐఎమ్ ఎ గేమ్, ఐ కెన్ డిస్కస్ విత్ యూ.